రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో రైతులకు ఇచ్చిన పథకాలు రద్దు చేసి రాక్షస ఆనందం పొందుతున్నారని ప్రకాశం జిల్లా కొండపు ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మరిపూడిలో రైతు కోసం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ కంది పంట నష్టపోయిన రైతులకు ఒక్క మరిపూడిలో ఏడాదికి 2 కోట్ల రూపాయల చొప్పున ఇచ్చామన్నారు. గత ఏడాది రైతులు పూర్తిగా నష్టపోతే ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, వాటి పరికరాలు, డ్రిప్ పైపులు వంటివి రైతులకు అవసరమైనవన్నీ ఇచ్చాడని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రైతుకు సబ్సిడీలో ఏమిచ్చారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా నాయకుడు దామచల్ల సత్య, కొండపి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గొర్రపాటి రామయ్య, పోటు పెదబాబు, రేగుల వీరనారాయణ పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీ మంత్రి గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో చేసినటువంటి పరిపాలన మీరు కొనసాగించే పనైతే రైతు రుణమాఫీ మిగిలిన బకాయిలు 4-5 విడతలు మీరు ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా నిన్ను కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మీరందరూ కంది పంట వేశారు, మన ప్రభుత్వంలో మీకు కంది నష్టపరిహారం డబ్బులు వచ్చినాయా? ఎన్నిసార్లు వచ్చినాయి? ఒకసారి 2 కోట్ల రూపాయలు మండలంలో పంపిణీ చేశాం, ఒకసారి 1,70,00,000 రూపాయలు మండలంలో పంపిణీ చేశాం. అదేవిధంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చినటువంటిది ఈ ప్రభుత్వంలో ఇస్తే 9 సంవత్సరం రైతులకి ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వాల. కన్నీ నష్టపరిహారం చేస్తే మన నియోజకవర్గంలో జిల్లాలో కూడాను ఒక్క రైతు కూడాను ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ అదేవిధంగా ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీని గురించి జిల్లా మంత్రులు తెలియదు. పోయినసారి టీఆర్సీ మీటింగ్ అయితే ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం, తప్పనిసరిగా ఇస్తామన్నారు. ఆ మాట చెప్పి 1 సంవత్సరం అయిపోయింది. కన్నీ రైతుల కన్నీళ్లే కానీ ఈ కన్నీ రైతుల కన్నీరు తుడిచేటువంటిది ఈ ప్రభుత్వం కాదు, కన్నీటితోటి ఈ ప్రభుత్వం దిగిపోతుందని కూడా మేము తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ రోజున ఇప్పుడు వ్యవసాయ రెడ్డి చెప్పాడు, మనం భూసార పరీక్షలు చేసి ఆ భూముల్లో జింకు, జిప్సం, బోరాన్ లోపం ఉంటే జింకుని మనం ఉచితంగా ఇచ్చాం. తింటాకి రోజున వాళ్ళైతే 300 రూపాయలకి జిప్సం ఇస్తున్నారు. మనం పూర్తి ఉచితంగా జిప్సం సప్లై చేశాం. చౌడు భూముల కోసం మనం జిప్సం, జింకు, బోరా సప్లై చేస్తే వీళ్ళు పూర్తిగా ఏ 1 రూపాయి సబ్సిడీ ఇవ్వకుండా రైతుల్ని మోసం చేస్తుందని నేను కూడా తెలియజేస్తాను.